వెల్కమ్ టు మూర్తి విష్ణు అకాడమీ గ్రూప్ టూలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అలాగే వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ గతంలో నూట యాభై ఉన్నప్పటికీ ఇప్పుడు డెబ్బై ఐదు తగ్గించినప్పటికీ కూడా దాని తలకి వెయిటేజ్ డెబ్బై ఐదు మార్కులు అంటే మనము మరింతగా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి సబ్జెక్టు సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అలాగే ఏపీ హిస్టరీ కానీ పాలిటీతో పాటుగా ఎకానమీ మీద కూడా మనం ఓవర్ ఎఫర్ట్ పెట్టాలి అని ఒక స్పెషల్ ఎకానమీ స్పెషల్ పేరుతోటి మన మూర్తి విష్ణు అకాడమీ యాప్లోనే ఒక కోర్సు లాంచ్ చేయడం జరిగింది ప్రతి వారం కూడా ఆ సిలబస్కు అనుగుణంగా ఎగ్జామ్ ఉంటుంది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రతి వారము రన్ అవుతాయి అలాగే లా అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా రన్ అవుతాయి అనమాట మీకు మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా ఓన్లీ ఎకానమీ స్పెషల్ అనమాట ఉదాహరణకి మనకు ఫస్ట్ చాప్టర్లో భారతదేశ జాతీయ ఆదాయం జాతీయ ఆదాయ భావనలు గణన వృత్తుల వారి విభజన రంగాల వారి ఆదాయ పంపిణీ ఒక ఎగ్జామ్ పెట్టుకున్నాం అనుకోండి అదే చాప్టర్ని ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ప్రణాళిక వ్యూహం అన్నటువంటిది మరొక చాప్టర్గా ఇప్పుడు మీకు ఎలాగైతే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందో అలాగే ప్రతి వారము కూడా ఇప్పుడు ఉదాహరణకి మూడో చాప్టర్ కింద నూతన ఆర్థిక సంస్కరణలు పెట్టుకున్నాం నూతన ఆర్థిక సంస్కరణ నైన్టీన్ నైంటీ వన్ గురించినటువంటి ప్రశ్న ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటుంది రెండు మూడు వచ్చినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు భారతదేశానికి సంబంధించినటువంటి వెల్కమ్ టు మూర్తి విష్ణు అకాడమీ మనం గ్రూప్ టూకి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే సేమ్ టైం మెయిన్స్లో ఉన్నటువంటి నాలుగు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అంటే పాలిటీ కానీ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ హిస్టరీ కానీ ఇవి మొత్తంగా బ్రాడ్గా మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే టార్గెటెడ్గా పెట్టుకుంటారో ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏపీహెస్ట్రీలో టార్గెట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పెట్టుకోవచ్చు సెవెంటీ అబవ్ పెట్టుకోవచ్చు లేదా ఎకానమీలో కొంతమంది అబవ్ సిక్స్టీ సెవెంటీ అబవ్ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకోవచ్చు అలాగే పాలిటీలో కొద్దిమంది డెబ్బై అబవ్ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళకి సపరేట్గా ఎకానమీ స్పెషల్ కానీ పాలిటీ స్పెషల్ కానీ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ కానీ ఏపీ హిస్టరీ స్పెషల్ కానీ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా స్పెషల్గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లోనే మీరు నిష్ణాతులు అయ్యి మంచిగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి సరిపడా టెస్ట్ సిరీస్ ప్రతి చాప్టర్ వైజ్గా చాప్టర్స్ పెద్దగా ఉన్నట్లయితే లిమిటెడ్ టాపిక్స్ తోటి ఒక లాంగ్ రన్లో మీకు మెయిన్స్ అయ్యే వరకు కూడా ఆ టెస్ట్ సిరీస్ రన్ అవుతూనే ఉంటుంది సో ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి కోచిన్కి కింద ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకోగలరని ఆశిస్తున్నామండి ఇంపార్టెంట్ రిఫార్మ్స్ కాబట్టి అంత ఎల్పిజి రిఫార్మ్స్ కాబట్టి నైన్టీన్ నైంటీ వన్ రిఫార్మ్స్ ఏ పరిస్థితుల్లో తీసుకురావాల్సి వచ్చింది దాని తలకి ప్రభావం కానీ ప్రభుత్వం ఆ టైంలో ఎలాంటి విధానాలు తీసుకుంది అలాంటివన్నీ కూడా విస్తృతంగా మనం అధ్యయనం చేయడానికి ఒక ఒక చాప్టర్లో భాగంగానే పెట్టడం జరిగింది ఆర్థిక వనరుల వికేంద్రీకరణ నీతి ఆయోగ్ అలాంటిది మూడో చాప్టర్గా అలాగే ద్రవ్యము బ్యాంకింగ్లో భాగంగా ద్రవ్యం సప్లై ద్రవ్యం యొక్క విధులు కొలమానాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ దాని విధులు ద్రవ్య విధానము ముఖ్యంగా ఇక్కడంతా మానిటరీ పాలసీ అంతా కవర్ అవుతుందన్నమాట అలాగే ద్రవ్యోల్బణము కారకాలు పరిష్కారాలు భారతదేశం తాలూకా ఫిజికల్ పాలసీ అంటే కోస్ విధానము లోటు లోటువేత్తం కానీ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బీటిపైన ఎప్పుడు సాధారణంగా ప్రశ్నలు వస్తాయి ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కానీ ఒక ఆర్థికవేత్త ఇంపార్టెంట్ అయినటువంటిది మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ మీద ఒక ఎకానమీ ఎక్స్పర్ట్ కోసం సాధారణంగా ఫ్రేమ్ చేస్తుంటాడు కాబట్టి ఈ ఏరియాలన్నీ కూడా మీరు ఇంపార్టెంట్గా చదువుకోవాలి బాగా ప్రతివారం కూడా ఎగ్జామ్ ఉండేలాగా పెట్టడం జరిగింది అలాగే రీసెంట్ ఇనిషియేటివ్స్లో భాగంగా జీఎస్టీ ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ జిఎస్టీ ఉంటుంది అలాగే ఈ సిలబస్లో కూడా జిఎస్టీ మెన్షన్ చేశారు కాబట్టి భారతీయ పన్నుల వ్యవస్థ మొత్తం కానీ అంటే తిరోగామి పరోగమ పనులు కానీ వివిధ రకాలైన పన్నులకి కాలానుగతంగా వచ్చినటువంటి పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ గిఫ్ట్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలు అవన్నీ చదువుతూనే జీఎస్టీకి స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి అక్కడే భారత బడ్జెట్ ఇండియా బడ్జెట్ని కూడా చదువుకుంటూ బీఓపీ కూడా కొద్దిగా చదువుకునేలా ఒక చాప్టర్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అలాగే దేశానికి వెన్నెముక మనకు తెలిసింది వ్యవసాయ రంగం వ్యవసాయము పారిశ్రామిక రంగం సేవారంగాలు ఈ మూడనే బ్రాడ్గా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్గా పిలుస్తాం ఎకానమీలో మనకి వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ రంగం కానీ ఈ మూడు కూడా మనం స్ట్రక్చరల్గా చదువుకుంటూ పోతూ ఉంటే ఎకానమీ మన సిలబస్ కంప్లీట్ అయిపోతుంది ఇంచుమించుగా ఆ మూడింటిగానే మన జాతీయ ఆదాయము వ్యవసాయ రంగం గురించి మనం విస్తృతంగా ఒక చాప్టర్ చదువుతాము పరిశ్రమల గురించి ఒక చాప్టర్ చదువుతాము ఎకనామి ఏపీ ఎకనామిక్ సర్వేలో కూడా ఈ మూడే అంశాలు ఉంటాయి నాలుగైదు చాప్టర్లు మీకు సిలబస్లో నాలుగైదు చాప్టర్లు కూడా ఏపీ ఎకానమీ ఇవే అంశాలు తీసుకొచ్చి డంప్ చేశాడు కాబట్టి వీటిపైన విస్తృతమైనటువంటి అంశాలు ఉంటాయి వ్యవసాయ రంగం వంటి వ్యవసాయ ధరల విధానం కానీ రీసెంట్ ఇనిషియేటివ్స్ కానీ వ్యవసాయ రంగంలో పంటల విధానం వడతాలు పరపతి కానీ వ్యవసాయ పరపతి అగ్రికల్చర్ క్రెడిట్ అలాగే వ్యవసాయ మార్కెటింగ్ కానీ వ్యవసాయం తల్ వ్యవసాయ మార్కెటింగు ఈ ఈ అంశాలన్నీ కూడా వ్యవసాయానికి రిలేటెడ్ వ్యవసాయం వ్యవసాయం సంబంధించి సబ్ సబ్ టాపిక్స్ కానీ ఇవ్వడం జరిగింది సిలబస్లో కూడా అవే మనం ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరుగుతుంది పారిశ్రామిక సంబంధించినటువంటి పారిశ్రామిక విధానాలు కానీ పెట్టుబడులు ఉపసంహరణ కానీ ఇట్లాంటివంటి నెక్స్ట్ చాప్టర్ ఇలా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఏపీ బడ్జెట్ కానీ ఏపీ వ్యవసాయ రంగం ఏపీ పరిశ్రమలు తెలుగు అకాడమీని ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వేని కవర్ చేస్తూ రీసెంట్ కరెంట్ ఎకానమీ కానీ వన్ ఇయర్ పాటు కరెంట్ ఎకానమీ ఇండియా కానీ వన్ ఇయర్ పాటు ఏపీ కరెంట్ ఎకానమీ కానీ కరెంట్ బడ్జెట్ కానీ ఏపీకి సంబంధించి స్పెషల్గా స్కీమ్స్ కానీ అన్ని కవర్ అయ్యేలాగా మనం మొత్తం కూడా వివిధ టెస్టులుగా విడగొట్టుకొని దాదాపుగా చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ అవుతాయి ఆ ఇరవై మూడు టెస్టులుగా విడగొట్టాను వీక్ ఇరవై మూడు వరకు ఆ ఇరవై మూడు అయిపోయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతాయి ఎకానమీకి సంబంధించి ఇవి వన్ ఇయర్ పాటు కూడా మీకు ఎగ్జామ్ అయ్యే వరకు ఎకానమీ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే ఎకానమీ వీక్గా ఉన్నారో లేదు ఎకానమీని కొంత కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నారండి ప్రిలిమ్స్ నేను పర్వాలేదు ఎకానమీ నేను టార్గెట్ పెట్టాలి ఎందుకంటే నాలుగు డెబ్బై ఐదు లేదా ఒక డెబ్బై ఐదు మార్కులు కాబట్టి అందులో ఉన్నటువంటి అది కూడా విజయం తీసుకొచ్చేటటువంటి ఒక సబ్జెక్ట్ కాబట్టి నేను జాయిన్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోర్స్ ఫీ అది కూడా యాప్లో ఉంటుందండి మూర్తి విష్ణు అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఎకానమీ స్పెషల్ ఉంటుంది మే నేను రెండు వేల పదహారులో గ్రూప్ టు సెలెక్ట్ అయినప్పుడు కూడా నేను వన్ ఎయిటీన్ మార్క్స్ వరకు ఎకానమీ స్కోర్ చేయడం జరిగింది కాబట్టి దాని మీద ఉన్నటువంటి సమగ్రమైనటువంటి నాలెడ్జ్తోనే మీకు పేపర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీ ఎకనామిక్ సర్వే కూడా గత నాలుగైదు సంవత్సరాలు అధ్యయనం చేస్తుంటాం కాబట్టి కంపారిజన్ ఇవ్వడం ఏపీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఏపీ స్కీమ్స్ కానీ అన్ని కవర్ అయ్యేలాగా మీకు సమగ్రమైనటువంటి పేపర్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతివారము చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ర్యాంక్స్ అనౌన్స్ చేస్తానండి స్టేట్ ర్యాంక్స్ సో దట్ మనం ఎక్కడ ఆ పేపర్లో ఆ ఎగ్జామ్లు ఎక్కడున్నామన్నటువంటి అవగాహన వస్తుంది ఇమీడియట్గా నెక్స్ట్ వారం మనకి మరొక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ కోసం పరిగెడతారు చదువుతారు దానికి కొంత టార్గెట్ పెట్టుకుంటారు ఫస్ట్ రావాలన్నటువంటి ఆలోచనతో మీరు చదువుతారు అది ఒక చాప్టర్ని ఆ చాప్టర్లో ఫస్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఒకళ్ళు ఫస్ట్ వస్తే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం నెక్స్ట్ ఎగ్జామ్లో చేస్తారు లేదు తర్వాత ర్యాంకుల్లో ఉంటే ఫస్ట్ ర్యాంక్ వెళ్ళాలని టార్గెట్ పెట్టుకుంటారు ఈ రకంగా ముందుకెళ్లే క్రమంలో మీరు ఎకానమీలో మరింత సబ్జెక్ట్ తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ స్పెషల్ ఎకానమీ అండి మిగతా సబ్జెక్టులు కూడా చాప్టర్ సబ్జెక్ట్ వైజ్గా పెట్టాము మన యాప్లో అలాగే బ్రాడ్గా మొత్తం ఎకనామిక్ టెస్ మొత్తం టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మూర్తి విష్ణు అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను విష్ణు సార్ మీకు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో నేను గతంలో గ్రూప్ త్రీ సెలెక్ట్ అయ్యాను అంతకుముందు బార్క్ కానీ చాలా ఎగ్జామ్స్ సెలెక్ట్ అయ్యాను రెండు వేల పదహారులో గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యాను సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము ఆల్ ద బెస్ట్